నమస్తే. నమస్కారం అమ్మ, శుభం యాదవ్. గురుగారు, వివాహం అనేది చాలా మందికి ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా వివాహం అవ్వదు. అసలు ఏం చేస్తే వివాహం తొందరగా అవుతుందంటారు? మొట్టమొదటి కాలంలోని పూర్వకాలంలో మనం మాట్లాడుకుందాం వివాహ వ్యవస్థ గురించి. ఒక యుక్త వయసుతో సంబంధం లేకుండా ఒక 12-14 సంవత్సరాలు రాకముందువే అంటే మేనత్తమైన మా పిల్లలకి వివాహం చేసేవారు. ఇంకో కొంచెం వివరంగా చెప్పాలంటే అమ్మాయికి ఆ జ్ఞానం రాకముందే ఆ వివాహం చేసేవారు. ఏ దోషం ఉన్నా ఏ కష్టం ఉన్నా అత్తగారు మామగారు చూసుకుంటారు, అనుభవంతో అన్నీ పోతాయని చెప్పి అప్పుడు 8 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి 12 సంవత్సరాలకి అంటే అమ్మాయికి ఏమి తెలియకుండానే ఉన్న వయసులోనే ఆ అమ్మాయికి పెళ్లి చేసేవారు, అత్తవారింటి పంపించేవారు. అలా పంపించడం వలన ఆ పాపని వాళ్ళింటికి వెళ్ళి అన్ని పిల్లలు అన్ని పనులు నేర్చుకోవడం, అలాగే కష్టం నష్టం అక్కడ భరించడం అది ఎవరికి తెలిసేది కాదు. తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత అమ్మాయి సంతానం సౌభాగ్యం పిల్లలు మొత్తం అంతా గంపిడి పిల్లలతో ఆమె జీవన విధానంతో గడిచిపోయేది. అప్పుడు ఏంటంటే వివాహం అంటే అమ్మాయికి ఒక యుక్త వయసు రావాలి. ఇప్పుడు మనం అనుకుంటే 18 సంవత్సరాలు 21 సంవత్సరాలు మగపిల్లడికి అమ్మాయికి 18 సంవత్సరాలు అనే లెక్క ఉండేది కాదు. ఉండకుండా 10 ఏళ్ళ లోపల 12 ఏళ్ళు చేసేవారు. సో అప్పుడు గ్రహాలు జాతకాలు చూసేవారు కాదు, ఎవరు చూడవలసిన అవసరం పడేది కాదు. మేనత్త మేన మా పిల్లలే కాదు, పక్క వీధిలో ఉంటే ఎదుగురు మా అమ్మాయి మీ అబ్బాయికి ఇస్తున్నారు అని చెప్పి ఇద్దరు కలిపి తాళి కట్టేసేవారు, అయిపోయేది కదా. ఈ దోషాలు టాపిక్కే వచ్చేది కాదు. ఇప్పుడు యుక్త వయసు వచ్చిన తర్వాత చేసే కార్యక్రమం ఇప్పుడు గత 100 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. ఈ సమయంలో మనకి ఏమిటవుతుందంటే ఒక వయసు వచ్చేసరికి ఆ వయసుతో పాటు ఆ పుట్టిన జాతకుడికి జాతకం యొక్క దశలు అంతర్దశలు గ్రహాలు ఇవన్నీ మారిపోతూ మనిషి యొక్క ఆలోచన అంతా మార్చేస్తుంటాయి. ఆ తినే ఆహారం బట్టి గ్రహాల్లో మార్పు జరిగేదాన్ని బట్టి కొంత వయసు వచ్చేసరికి ఏంటవుతుందంటే ఈ దోషాలు పెరగడము, యోగాలు పెరగడము, అవయోగాలు పెరగడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంటాయి. ఇలా జరుగుతున్న పరిస్థితుల్లో మనకు ఎప్పుడైతే ఆ యుక్త వయసు దాటిన తర్వాత పెళ్లి చేయాలని మన ప్రభుత్వ నిబంధన వచ్చిందో అంటే 18 సంవత్సరాలు తర్వాత చేయాలి ఇలా చేయకూడుతుందో అప్పటికేంటంటే శరీరంలో మనసులో జాతకంలో కూడా కొన్ని యొక్క మార్పులు జరిగిపోతాయి. ఆ మార్పు మహార్దశ నడుస్తుంటుంది, అంతర్దశ సరిగా ఉండకపోవచ్చు, ప్రచంద్రదశ సరిగా ఉండవచ్చు, గోచారం బాగోలేకపోవచ్చు, ఎన్నో దోషాలు ఉంటాయి. కుజదోషం ఉంటాం, నాగదోషం ఉంటాం, సర్పదోషం ఉంటాం, కాలశర్ప దోషం ఉంటాం, తర్వాత రాహుకేతుల దోషాలు అంటారు. ఇలాంటి ఎన్నో రకాల దోషాల యొక్క ప్రభావం కూడా అక్కడ ఆల్రెడీ ఆరంభమైపోతుంటాయి. ఆ వ్యక్తి వయసుకి ఆ పిల్ల ఎక్కడ ఉంటుంది, తండ్రి దగ్గర ఉంటుంది. పూర్వకాలంలో ఆ వయసు వచ్చేసరికి భర్త చాటు ఉంటుంది. సో అన్ని దోషాలకి అధిగమించి ఉన్నవాడు ఎవరున్నాడు, ఒక నారాయణ లాంటి భర్త ఉండేవాడు. బయట పనులు ఎక్కువ ఉండేవి అప్పట్లో అని. సో ఏ దోషం గురించి పెద్దగా మాట్లాడడం ఉండేది కాదు అగ్రహారాలు వాటిని. ఇప్పుడు ఏమైంది, 18 సంవత్సరాల వరకు ఈ అమ్మాయిని ఎప్పుడైతే తన ఇంట్లో ఉంచుకుంటున్నాడో చక్కగా పెరుగుతుందో ఈ దోషాల యొక్క ప్రభావం అని వాళ్ళ మీద కనబడుతుంది, పిల్లల దోషాలను చేసే పనులు కనబడుతున్నాయి. కనబడిన తర్వాత దాని పరిహారాల గురించి కూడా ఆలోచిస్తున్నాం. అలాంటప్పుడు మళ్ళా ఆ గ్రహము, ఏ గ్రహముకు అనుగ్రహం కలిగితే వివాహం జరుగుతుందో ఆ గ్రహం యొక్క అనుగ్రహం వచ్చేంతవరకు వివాహం అనేది ఎవరికీ జరగదు. ఇది శాస్త్రం చెప్పిన విషయమే. దాంతో కూడా గురుబలం కూడా బాగా ఉండాలంటాం. బృహస్పతి యొక్క బలం అంటే గురువు అంటే సాక్షాత్ భగవత్ స్వరూపం యొక్క అనుగ్రహం ఉండాలంటమాట. సో ఇది ఒక ఆస్ట్రాలజీకి తెలుస్తుంది. ఆ అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ అబ్బాయి కానీ అబ్బాయి తల్లిదండ్రులు కానీ తెలియదు ఇవన్నీ. జాతకం జాతకం అంటారు కానీ ఎప్పుడు ఆ గడియలు వచ్చాయని తెలియదు. ఒక ఆస్ట్రాలజీకి వెళ్ళినప్పుడు ఈ సమయంలో మీకు ఈ గడియలు వచ్చే మీ అమ్మాయికి ఈ సమయంలో చేస్తే బాగుంటుంది, ఇబ్బంది పడకుండా. పేరెంట్స్ ఏం చేస్తారు, ఒక్కొక్కసారి వయసు వచ్చేసింది కదా కొన్ని పనులు ఆరంభిస్తారు, కానీ జాతకరీత్యా దాని తగ్గట్టుగా గ్రహ అనుకూలత రాకముందే వీళ్ళు మొదలుపెట్టేస్తారు. ఈ మొదలుపెట్టడం వలన 10-16 సంబంధాలు చూసిన తర్వాత ఎంతకీ అది పరిష్కారం అవ్వేసరికి ఎవరో ఒక ఆస్ట్రాలజర్కి వెళ్ళి, అయ్యా మా అమ్మాయికి కావట్లేదు, మీరు చూడండి ఏ దోషంతో చూడండి, వీళ్ళే ముందు మాట్లాడడం అలా మాట్లాడతారు. దాంతో ఏమైపోతుందంటే ముందు దోషం ఏముందో చూడండి అంటుంటే వీళ్ళు ఆ దోషం దృష్టితో చూస్తారు. ఆస్ట్రాలజర్స్ కూడా ఫస్ట్ చూడవలసిన ఆడపిల్లకి కానీ మగపిల్లకి కానీ ఆ సమయం, ఆ గురువు అనుగ్రహం, ఆ వివాహ గడియలు, ఆ లగ్నం వచ్చిందా లేదా అనేది మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. అది తెలుసుకునే లోపలే వాళ్ళు సొంతంగా కొంత ఆలోచనలు పెట్టుకుని ఆడపిల్లవారు కానీ మగపిల్లవారు కానీ చూపించుకోవడాలు, వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు చేయడాలు, వాళ్ళు చేయాల్సిన పూజలు చేసేటాలు ఇవన్నీ చేసేసి ఇంకా మా వల్ల కావట్లే అని చేసి అని చెప్పి ఎవరో ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఆ మహానుభావుడు కూడా వీళ్ళ యొక్క పరిస్థితి చూసి ఇంకో 4 పనులు చెప్పి అంత మొత్తాన్ని అంతా కలిపి కొంత ఇబ్బంది పెట్టడంగా కనబడుతుందన్నమాట.
అంటే ఇక్కడ నేను చెప్పాలన్న విషయం ఏంటంటే, ఆ అనుగ్రహం రావాలి. ఒక వివాహం జరగాలన్నా దానికి గ్రహాల యొక్క అనుగ్రహం అనేది ఏ సమయంలో వచ్చిందో తెలుసుకుంటే ఆ సమయంలో ప్రయత్నం చేస్తే సులువుగా ఏ ఇబ్బంది లేకుండా వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి మూలం ఎవరు అంటే గురువు అని గ్రహము. బృహస్పతి, ఇందాక మనం మాట్లాడుకున్న విషయం కూడా అదే, బృహస్పతి యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ వివాహం అనేది జరగదు. అదేవిధంగా వివాహం జరగడానికి కూడాను శుక్రుడు యొక్క ప్రలోభ కూడా ఉండాలి. శుక్రుడు అనేవాడు సుఖమైన సంసారము, సుఖమైన భోగము, ఆ ఆనందాన్ని ఇచ్చేవాడు ఒకటి శుక్రుడు, సంసార సుఖాన్ని ఇచ్చేవాడు శుక్రుడు. వాడు కూడా అనుకూలత అనేది ఏర్పడాలి. జరిగినప్పుడు ఈ వివాహం అనేది సంపూర్ణంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గురుగ్రహం యొక్క అనుగ్రహం, గురుడు యొక్క శుభదృష్టి, శుక్రుడు యొక్క భోగమైన దృష్టి, వీరిని కలిసినప్పుడే వివాహ వ్యవస్థలో ఒక ఆనందాన్ని కూడిన స్థితి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ప్రయత్నం చేస్తే ఎక్కడున్నప్పటికీ కూడా ఆ శ్రీరామచంద్రులు అటువంటి భర్త, సీతమ్మ వారి భార్య అటువంటి వాళ్ళు దొరకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చూసుకుని ప్రయత్నం చేయాలి. దానికి ఏమైనా ఆటంకాలు ఉన్నాయి, దశలు బాగలేదు, జాతకంలో కుజదోషం ఉంది, సర్పదోషం ఉంది, ఇలా ఏ దోషం ఉందో తెలుసుకుని ఆ దోషాన్ని నివృత్తి అని చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే కొంతవరకు 100% ఖచ్చితమైన వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, దోషాలు నివృత్తి చేసుకోవడం కోసం చాలామంది పుట్టలో పాలు పోస్తూ ఉంటారు, పుట్ట చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. అంటే ఇన్ని రకాల ప్రయత్నాలు చేసినా వివాహం అవ్వట్లేదు అంటే కారణం వాళ్ళకి ఆ సమయం అనుకూలించలేదు అని చెప్పారు. ఇంకా సమయం రానప్పుడే ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు మనం చేసే, మన దగ్గర మెడికల్ షాప్ ఉంది కదా, మనం ఏదో టాబ్లెట్ వేసుకుంటాం, అది కరెక్ట్ కాదు. ఫిజిషియన్ అడిగారు అనుకోండి, వాళ్ళు పక్కగా ఇది వేసుకుని తగ్గుతుందంటే వేసుకుంటే బాగుండు. అలాగేంటంటే కొన్ని సమస్యల పరిష్కారం ఏంటంటే జ్యోతిశాస్త్రం తెలుస్తాయి. మనం అన్నీ తెలుసు అనుకుంటాం, ఏముంది పక్క వాళ్ళు అడిగారు, ఏదో కుజదోషం ఉన్నదండి అని ఎవరో చెప్తారు. కుజదోషం సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేయగలము అని మనం వెళ్ళిపోతాం. కానీ అది ఎంతవరకు నిజము, ఈ పూజ చేస్తే ఆ ఫలితం అనేది వస్తుందా రాదా అన్నది అనలైజ్ చేయడం అన్నమాట. అనలైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. అంచేత ఏ వ్యక్తికైనా వివాహం జరగలేదంటే ముందు చూసుకోవాల్సిన జాతకంలో సప్తమ భావం ఎలాగ ఉంది, కుజదోషం ఎంతవరకు ఉంది, రాహుకు యోగ్యతలు ఏ విధంగా ఉన్నారు, మృతరాజు సర్పదోషాలు ఉన్నాయా, పితృదోషాలు ఉన్నాయా, మాతృదోషాలు ఉన్నాయా, ఇలాంటి ఎన్నో రకాల దోష, పంచమ భావం బాగుందా, సంతానం ఇచ్చే స్థానము, ఇలాంటివి ఎన్నో రకాలుగా మనం చూసుకుని సమయం వచ్చిందా లేదా అనేది కూడా మనం మొట్టమొదట చూసుకోవాలన్నమాట. సో సమయం వచ్చింది అంటే డెఫినెట్గా దాని ఫలితం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకోండి, ఖచ్చితంగా ఎక్కువ వివాహాలు ఎవరు జరుగుతాయి అంటే వృషిక రాశి వారికి, మీనరాశి వారికి, వృషభ రాశి వారికి, అదేవిధంగా కర్కాటక రాశి వారికి, ఈ 4 రాశి వారికి శుభకార్యాలు జరుగుతాయి ఎక్కువగా, మిగిలిన వాళ్ళు తక్కువ జరుగుతాయి. ఎందుకు, గురు దృష్టి ఉంది కాబట్టి వీటి మీద. సో రెఫరెడ్గా జరుగుతాయి కాబట్టి విధంగా ప్రయత్నించండి, రాజమార్గంలో రాజ్యం పొర. గురుగారు, షష్ఠి పూర్తి చేసుకుంటూ ఉంటారు, ఈ షష్ఠి పూర్తి అనేది వేడుకగా చేసుకుంటూ ఉంటారా, లేకపోతే దాంట్లో ఏమైనా అంతరార్థం ఉందంటారా? షష్ఠి పూర్తి అంటే 60 సంవత్సరాలు సంపూర్ణమైనందుకు చేసుకునే ఒక కార్యక్రమం. ఇక్కడ పూజ షష్ఠి పూర్తి అని మనం అంటున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే మెయిన్, ఇది ఒక వేడుక అని కాదు. ఎందుకంటే ఆ కార్యక్రమంలో ఎన్నో అద్భుతమైన క్రియలు చేస్తుంటారు. మొట్టమొదటిగా ఆరోగ్యం కోసం చేస్తారు, అదేవిధంగా హోమాలన్నీ చేస్తారు, అన్ని రకాల హోమాలు చేస్తారు. ఇవన్నీ ఆయుష్ కోసమని, ఆయుష్ పెరగడం కోసమని, అదేవిధంగా మంచి కర్మలు చేయడానికి కావలసినంత శక్తిని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అన్ని రకాలు ఇవ్వాలనే ఒక సత్సంకల్పంతో ఈ సత్సత్య పూజ చేస్తారన్నమాట. 60 సంవత్సరాలు ఇందులో చేస్తారు. ఇందులో ఏంటంటే కలశాలు, 60 కలశాలు తీసుకుని చక్కగా ఆ కలశాలకు పూజ చేసి ఆ నీళ్లతో చక్కగా పూజ అయిన వాటితో ఆ అయ్యవారిని, ఎవరైతే ఎవరు పూజ అయితే చేస్తున్నారో అమ్మవారిని ఇద్దరిని కూర్చోపెట్టి వాళ్ళకంటే పెద్దవారు, వయసులో పెద్దవాళ్ళు వాళ్ళని ఆశీర్వదించడం కూడా ఉండాలన్నమాట. సో చిప్పుది చేసేవాళ్ళు కూడా వయసులో పెద్దవారై ఉండి, అంటే ఆ వ్యక్తి ఎవరికైతే 60 సంవత్సరాలు నిండి ఉన్నాయో ఆయనకంటే వయసులో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా చేస్తూ ఉంటారు. తర్వాత ఈ పూజ చేసేటప్పుడు కూడాను సంపూర్ణంగా వాళ్ళ యొక్క కుటుంబంలో ఎటువంటి దుర్వార్తలు లేని, అంటే అందరూ సఖ్యంగా ఉండేటట్టుగా కూడా, వంశవృక్షం నిలబడేటట్టుగా కూడా, వంశధారకుడు వంశపరపరంగా జరిగే శుభకార్యాలను చేస్తున్నట్టుగాను, తర్వాత ఆరోగ్యాన్ని పెంచుతూ ఐశ్వర్యాన్ని ఇస్తూ మృత్యుంజయ జపం ఇవన్నీ కూడా చేయడము, హోమాలు చేయడం, యజ్ఞాలు చేయడం ఇవన్నీ కూడా షష్ఠీ పూజలు చేస్తారన్నమాట. ఇవన్నీ చేసి ఆ మనిషి యొక్క ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, లాంగ్విటీని పెంచుకుంటూ వెళ్తారన్నమాట. సత్కర్మలు చేయడం కోసం మనకు మళ్ళీ పునర్జన్మ ఇచ్చినట్టుగా 60 సంవత్సరాలు నిండు తర్వాత చేస్తారన్నమాట. ఇది వేడుకగా కాదు కానీ సత్కర్మలు చేయడానికి చేసే ఒక మార్గంలో భాగంగా చేస్తారు. అక్కడ ఆశీర్వదించేటప్పుడు కూడా ఇక 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ వ్యక్తి యొక్క
శరీరం అన్నా మనసన్నా ఆలోచన అన్నా ఇవన్నీ కూడా దైవ సంబంధమైన స్థితిలోని నిమగ్నమే ఉండాలని ఒక భావంతో కూడా ఆ పూజ చేస్తారు. అంటే ఆధ్యాత్మికత వైపు ఆధ్యాత్మికం వెళ్ళాలని చేస్తారు అన్నమాట. అలా చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏంటంటే వాళ్ళకి అక్కడ నుండి పరమాత్మ మోక్ష మార్గం వీటన్నిటిని చెప్పడము, దైవచింత కార్యక్రమాలు చేసుకుంటూ జీవన విధానం అంతా గడుపుతూ వాళ్ళ యొక్క అంతిమయాత్రకి వెళ్ళేటప్పుడు చక్కగా మోక్ష మార్గంలో వెళ్ళాలని చెప్పే భావంతో ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తారు. అలాగే 60 సంవత్సరాలకు చేస్తారు, 70 సంవత్సరాలు చేస్తారు, అలాగే 80 సంవత్సరాలు కూడా చేస్తారు, 90 కూడా చేస్తారు. ఒక్కొక్క 10 ఏళ్ళకి వచ్చే క్రియని ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారు. బ్రహ్మరథ శాంతి అంటారు అలాగనమాట. ఇలా ఒక్కొక్కదానికి ఒక్కొక్క పేరు పెడుతూ చెప్తారు అన్నమాట. ఇదంతా మన వైదిక విధానం అంతా వైదిక పండితులంతా తెలుసు కాబట్టి వాళ్ళు చేస్తుంటారన్నమాట. ఇది జ్యోతిష్యంలో కూడా మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక భాగంగా ఈ 60 సంవత్సరాలు నిండిన తర్వాత ఆయన జాతక రీత్యా ఏ విధంగా ఎటువంటి దోషాలు యజ్ఞ అంటే ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని చూసుకుని ఆ ఇబ్బందులను తొలగించడానికి కూడా అక్కడ కొన్ని కొన్ని కార్యక్రమాలను చేస్తారు. అంటే కష్టపూర్తి చేయడం వల్ల దోషాలు కూడా తొలగిపోతాయి. దోషాలు అందులో చేయడం అంటే అన్ని రకాల దోషాలని నివృత్తి చేస్తూ ఆయుష్ను పెంచుతూ దీర్ఘాయుష్ను పెంచుతూ మోక్ష మార్గానికి కావాల్సిన అన్ని యొక్క భావాలని నింపుతూ ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగా జరుగుతుందన్నమాట. 60 సంవత్సరాలు చేసుకుని అంటే ఈ షష్టి పూర్తి అనేది దంపతులు మాత్రమే చేస్తారా, లేకపోతే ఎవరైనా సింగిల్గా ఉన్నా కూడా 60 సంవత్సరాల వయసులో చేయొచ్చు? దంపతులుగా ఉన్నప్పుడు చేస్తారు. ఇప్పుడు అందులోని ఇంటి యజమానికి 60 సంవత్సరాలు నిండగానే చేస్తారు. భార్య వయసుతో సంబంధం లేదు. 60 సంవత్సరాలు నిండగానే ఆ సంవత్సరం ఆ తిథి వార నక్షత్రాలు చూసుకుని పుట్టినరోజుది ఆ రోజుకి ఓ రోజు 2 రోజులు ముందు కార్యక్రమం చేసి ఆ రోజుకి కంప్లీట్ చేస్తారు. కొన్ని చోట్ల అంటే ఆ రోజు ఆరంభిస్తారు, 2-3 రోజుల తర్వాత ఆ పూర్తి ప్రతి కార్యక్రమం అవ్వడానికి 2 డేస్ పడుతుంది. తర్వాత అలా పూర్ణాహుతి చేసి సంపూర్ణ ఫలితాన్ని వాళ్ళకి అందేటట్టుగా చేస్తారు. షష్టి పూర్తి అనేది ఒక రోజులో జరిగే కార్యక్రమం అంటే చాలా ఇవాళ రేపు అందరూ ఒక రోజులో కంప్లీట్ చేస్తున్నారు. చేసుకున్న పండుగ అని ఇప్పుడు పూర్వకాలంలో పెళ్ళిళ్ళు 5 రోజులు చేసేవారు, 10 రోజులు చేసేవారు, 21 రోజులు చేసేవారు. ఇప్పుడు కాలంలో పెళ్ళి 3 గంటల్లో కూడా జరిగిపోతాను. సో ఇప్పుడు మనం ఏం చెప్పలేం దాని గురించి. ఆ ముహూర్త సమయంలో అందరూ వస్తున్నారు, అప్పుడు పంతులు గారు వస్తున్నారు, అక్కడ కూర్చుంటున్నారు, చక్కగా ఆ 3 గంటల్లో కార్యక్రమం చేస్తాం. మధ్యాహ్నం వెళ్ళి భోజనానికి వెళ్దామంటే అక్కడంగా కళ్యాణం ఖాళీ చేసి వెళ్ళిపోయారని కూడా చెప్పిన రోజు ఎన్నో ఉన్నాయి ఎంతోమందికి. సో ఇప్పుడు ప్రక్రియ అలా ఉంది, బట్ పూర్వకాలంలో మాత్రం అది కనీసం 3 రోజులు కార్యక్రమం కింద పెట్టుకుని చేసేవారు అన్ని రకాల యొక్క ప్రక్రియలు. అలాగే షష్టి పూర్తి చేయటం వల్ల వాళ్ళు తరతరాలు తరిస్తారు అన్నమాట. అది కూడా అంతే, వంశ పారపర్యంగా వంశోధారకుడు వంశవృక్షాన్ని కూడా నిలబెట్టిన వాళ్ళు అవుతాము. సో ఇవన్నీ అందరూ ఒక భాగాలు చేసే ప్రతి ఆ 3 రోజులు చేసే ఒక్కొక్క ప్రక్రియ ఒక్కొక్క భాగానికి సంబంధించినమాట. అలా అన్ని రకాలుగా చేసి ఫైనల్గా పూర్ణాహుతి చేసి ఆ పూర్ణాహుతి యొక్క ఫలితాన్ని వాళ్ళకి ఇస్తారు, ఇచ్చి వాళ్ళని ఆశీర్వదిస్తారు. ఆశీర్వదిస్తే వాళ్ళకి ఫలితం బాగుంటుందని చెప్తామట. ఇది వైదిక విద్యలో భాగంగా చేస్తుంటారు. చూసారు కదండి, షష్టి పూర్తి అనేది కేవలం వేడుక కోసం చేసే కార్యక్రమం మాత్రమే కాదు, వాళ్ళ తరతరాలు వంశ పారంపర్యంగా అందరూ తరించాలని, అదేవిధంగా దోషాలు తొలగిపోతాయని గురువుగారు చెప్తున్నారు. గురువుగారు ధన్యవాదాలండి. శుభం. మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్.